फ्रेंड्स वीडियो स्टार्ट చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని టాప్ చేసి ఆల్ పైన టాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ సో హై ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు కేజీఎండి నిగల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని వాట్సాప్ యొక్క టాప్ 4 ఫీచర్స్ తో పాటుగా మన యొక్క డైలర్ ప్యాడ్ ఉంటుంది చూడండి దీంట్లో మనకు సంబంధించిన పర్సనల్ ఫోటోని మనం ఏ విధంగా సెటప్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా వండర్ఫుల్ ట్రిక్ అన్నమాట ఈ టాప్ 5 ట్రిక్స్ కూడా నిజంగా నెక్స్ట్ లెవెల్ లో అయితే ఉంటాయి పైగా మీరు వాట్సాప్ లో ఈ టాప్ 4 ఫీచర్స్ ని ఎప్పుడూ కూడా యూస్ అనే చేసి ఉండరు ఫ్రెండ్స్ చాలా అంటే 99% మందికి ఈ టాప్ 5 ట్రిక్స్ గురించి అసలు తెలియవన్నమాట ఇకపోతే ఆ ట్రిక్స్ ఏంది వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం ఇది జరుగుతుందన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ కపోతే ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అన్ని ఫీచర్స్ ని మీకు పరిచయం చేస్తాను కాకపోతే మీకు డైలర్ ఫోటో ఉంటుంది చూడండి ఈ ఫీచర్ ని మాత్రం మీకు లాస్ట్ లో పరిచయం అయితే చేస్తాను ఫ్రెండ్స్ అందుగురించి మీరు వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు జాగ్రత్తగా చూడండి దీంతో పాటు ఒక లైక్ అయితే వేసుకోండి కపోతే ఫస్ట్ వన్ మెసేజ్ ఏంటంటే నార్మల్ గా మనం ఎవరికైనా వాట్సాప్ లో మెసేజ్ చేయాలనుకోండి అలాంటప్పుడు కంపల్సరీగా మన యొక్క వాట్సాప్ ని మనం ఓపెన్ చేసే ఎదుటి వాళ్ళకి మనకు కావాల్సిన వాళ్ళకి మనం మెసేజ్ అనేది చేస్తూ ఉంటాం అలా కాకుండా ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే మన యొక్క మొబైల్ లో వాయిస్ అసిస్టెంట్ ఆప్షన్ ఉంటుందన్నమాట దీని ద్వారా మనం వాట్సాప్ ని ఓపెన్ చేయకుండానే మనం డైరెక్ట్ గా మన యొక్క వాయిస్ తో చెప్తే ఆటోమేటిక్ గా ఎదుటి వాళ్ళకి మెసేజ్ అయితే వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట ఎగ్జాంపుల్ పర్పస్ చూసుకోవచ్చు హే గూగుల్ సెండ్ వాట్సాప్ మెసేజ్ ఫ్రమ్ గణేష్ టెక్ జియో హూ డు యు వాంట్ టు మెసేజ్ హలో గణేష్ హౌ ఆర్ యు సో That's a message to Ganesh Tech Geo saying, yeah. Ganesh Tech Geo, ready to send it? Yes, send. Sending your message. చూసారా ఈ రేంజ్ లో అన్నమాట లైక్ దిస్ మీరు వాట్సాప్ అంటే డైరెక్ట్ ఏం యొక్క ఇలాంటి మెసేజ్ లో కావచ్చు లేదని కూడా డైరెక్ట్ వాట్సాప్ లో కావచ్చు మీకు రెండు ప్రాసెస్ ఉంటాయి అన్నమాట మీరు డైరెక్ట్ చెప్పినట్లయితే మీకు ఈ మెసేజ్ లో వెళ్ళిపోవడం జరుగుతుంది అలా కాకుండా మీరు పేరు వాట్సాప్ మీరు చెప్పగానే డైరెక్ట్ వాట్సాప్ లో అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నమాట ఈ విధంగా ఈ ఫస్ట్ వన్ ట్రిక్ అయితే నిజంగా ప్రతి ఒక్కరికి నెక్స్ట్ లెవెల్ లో పనిచేయడం అయితే జరుగుతుంది అన్నమాట ఇకపోతే సెకండ్ వన్ ట్రిక్ అన్నమాట మనం అప్పుడప్పుడు మన యొక్క వాట్సాప్ ని కొన్ని ఏళ్ల పాటు దగ్గర దగ్గర మనం 5-6 సంవత్సరాల నుంచి అయితే కంపల్సరీగా మొబైల్ ని యూస్ చేస్తున్నాం కాబట్టి మనం వాట్సాప్ ని కూడా యూస్ అనేది చేస్తూ ఉంటాం అలాంటప్పుడు మనకు డౌట్ రావచ్చు మనం ఇప్పటివరకు అయితే వాట్సాప్ ని యూస్ అనేది చేస్తున్నాం కానీ మనం ఎంత మందితో ఎన్ని మెసేజ్లు సెండ్ చేసుకున్నాం ఎంత సేపు మనం వాట్సాప్ లో టైం ఎవరికి ఎక్కువగా మనం టైం ని కేటాయించాము అనేది మనం ఈజీగా ఒకే ఒక క్లిక్ తో మనం వాట్సాప్ ద్వారానే తెలుసుకోవచ్చు అన్నమాట దీనికోసం ఇప్పుడు మీరు ఏం చేశారంటే సింపుల్ గా మీ యొక్క వాట్సాప్ లో ఉన్నటువంటి 3 డాట్స్ ఉంటుంది చూడండి దీని మనం క్లిక్ అనేది చేసుకోండి ముందుగా సెట్టింగ్ ఆప్షన్ లోకి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు డేటా అండ్ స్టోరేజ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట దీనిపైన క్లిక్ అనేది చేసుకున్న తర్వాత పైన మీకు మేనేజ్ స్టోరేజ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట దీనిపైన క్లిక్ చేసుకున్న మరుక్షణం ఇప్పుడు చూసుకోవచ్చు దాదాపుగా మీరు ఎవరితో అయితే ఎక్కువగా చాటింగ్ చేస్తుంటారో ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ జీబీలు ఎంబీలు ఆటోమేటిక్ గా కనిపిస్తుంటాయి అన్నమాట సో అండ్ సో క్యాండిడేట్స్ తో నేను ఇక్కడ రెండు క్యాండిడేట్స్ తో నేను ఎక్కువగా చాటింగ్ అనేది చేశాను కాబట్టి ఈ రెండు కూడా అంటే వీళ్ళ గురించి నేను ఎక్కువగా టైం అనేది స్పెండ్ చేస్తున్నాను అన్నట్టు ఆటోమేటిక్ గా నాకు ఇక్కడ రావడం అయితే జరిగింది అన్నమాట ఇలా మీరు ఒకే ఒక్క క్లిక్ తో మీరు ఎవరికి ఎక్కువ టైం ని స్పెండ్ చేస్తున్నారు ఏం కథ అనేది ఈ విధంగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్ ఇకపోతే వాట్సాప్ యొక్క థర్డ్ వన్ ఫీచర్ అన్నమాట ఈ ఫీచర్ ఎంత సూపర్ గా ఉంటుందంటే లైక్ దిస్ ఏదైనా మనకు ఇంట్లో ఫ్యామిలీ యొక్క గ్రూప్ ఉంది అనుకోండి అలాంటప్పుడు మనం ఎవరికైనా సరే ఒక రిమైండర్ ని మనం సెండ్ చేయాలి అలాంటప్పుడు మనకు డైరెక్ట్ వాట్సాప్ గుర్తనే చేయాలి అలాంటప్పుడు మనకు పాసిబుల్ అవుతుందా 100% పాసిబుల్ కావడం జరగదు అన్నమాట అలాంటప్పుడు మీరు ఏదే అంటే మీరు సెటప్ చేసుకున్న ఏదైతే గ్రూప్ ఉంటుందో దానిపై విధంగా క్లిక్ అనేది చేసుకోండి మీరు ఈ విధంగా టిక్ మార్క్ చేసుకున్న తర్వాత దీని మనం క్లిక్ అనేది చేసుకోండి మార్క్ యాజ్ అన్రీడ్ ఆప్షన్ మీకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట అలాంటప్పుడు చూసుకోవచ్చు పక్కన మనకు ఒక గ్రీన్ డాట్ రావడం జరిగింది అన్నమాట మనం ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం వాట్సాప్ ని ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ గా ఈ గ్రీన్ డాట్ మనకు ఆటోమేటిక్ గా రిమైండర్ చేస్తుంది కాబట్టి ఈ గ్రీన్ డాట్ ని మనం చూసుకొని ఓహో ఈ టైం లో వాళ్ళకి మనము ఇలా మనం మెసేజ్ అయితే సెండ్ చేయాలి అన్నట్టుగా మనకు ఈజీగా తెలిసిపోవడం జరుగుతుంది అన్నమాట అలాంటప్పుడు ఆ గ్రీన్ డాట్ ద్వారా మనం ఈజీగా మనకు రిమైండర్ చేస్తుంది అన్నమాట వాట్సాప్ ఎప్పుడు మీరు మెసేజ్ చేయాలి ఏం కథ అనేది ఈజీగా
మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఒక మైండ్ బ్లోయింగ్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక పోతే వాట్సాప్ లో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని ఒక ఫోర్త్ వన్ ఫీచర్ అన్నమాట. పైగా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఎక్కువగా కమెంట్ వచ్చే కమెంట్స్ అన్నమాట. లైక్ దిస్ బ్రదర్, వేరే వాళ్ళు నా యొక్క నంబర్ ని బ్లాక్ చేయడం జరిగింది, దాన్ని అన్బ్లాక్ చేయాలంటే ఇలా అని చాలా మంది నా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ అయితే చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అందు గురించే ఈ వీడియోలో మీకు సూపర్ ట్రిక్ ని పరిచయం చేస్తాను. నిజంగా నిజానికి చెప్పాలంటే ఎదుటి వ్యక్తి మనకు రియల్ గా బ్లాక్ అనేది చేశారనుకోండి ఆ క్యాండిడేట్, అలాంటప్పుడు మనం డైరెక్ట్ మన యొక్క మొబైల్ తోనే మనము అన్బ్లాక్ చేయాలనుకోండి, నిజంగా పాసిబుల్ కావడం జరగదు అనమాట. దీనికోసం మనం థర్డ్ పార్టీ అంటే ఎవరిదైనా హెల్ప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. లైక్ దిస్ మీ యొక్క ఫ్రెండ్ ఉన్నారు, ఆ ఫ్రెండ్ ని మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా అలా కాదు, మీరు సింపుల్ గా ఒక గ్రూప్ ని క్రియేట్ చేసి మా ఇద్దరిని మీరు దాంట్లో యాడ్ చేసి మీరు ఎగ్జిట్ అయిపోండి అన్నట్టుగా ఈ విధంగా ఒక మీకు అదే విధంగా ఆ పర్సన్ మీకు ఎవరైతే బ్లాక్ చేశారో ఆ పర్సన్ ని ఈ విధంగా యాడ్ చేసి సింపుల్ గా గ్రూప్ ని క్రియేట్ చేసి ఎగ్జిట్ అవ్వమని చెప్పాలి. అలాంటప్పుడు ఆ గ్రూప్ అయితే యాడ్ కావడం జరుగుతుంది. ఆ గ్రూప్ ద్వారా ఈజీగా వాళ్ళతో మీరు ఈజీగా చాట్ కన్వర్షన్ చేయొచ్చు అనమాట. అక్కడ నుంచి మీరు రిక్వెస్ట్ ప్రపోజల్ పంపించుకోవచ్చు, సారీ తప్పైంది నాదే, మీరు ఒకసారి నా కాంటాక్ట్ ని అన్బ్లాక్ చేయొచ్చు చేయండి అని మీరు ఇక్కడ నుంచి మీరు చెప్పుకున్నట్లయితే ఈజీగా మీ యొక్క నంబర్ అన్బ్లాక్ అవ్వడానికి 100% ఛాన్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. కానీ రియాలిటీకి చెప్పాలంటే డైరెక్ట్ అన్బ్లాక్ చేయడానికి ఎలాంటి ఫీచర్ అయితే మన యొక్క వాట్సాప్ లో లేదనమాట. అది ప్రైవసీకి విరుద్ధం కాబట్టి ఎవరికి పాసిబుల్ కావడం అయితే జరగదు. ఇలా మాత్రమే థర్డ్ పార్టీ ఎవరైనా సరే మన యొక్క ఫ్రెండ్ హెల్ప్ తీసుకుంటే తప్ప మనం వేరే వాళ్ళకు మెసేజ్ అయితే సెండ్ అనేది చేయలేము అనమాట. ఫ్రెండ్స్ ఇక పోతే ఫిఫ్త్ వన్ ఫీచర్ మనం వెయిట్ చేస్తున్న ఫీచర్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు నా యొక్క డైలర్ ప్యాడ్ లో నేను డైరెక్ట్ గా ఒక మంచి మైండ్ బ్లోయింగ్ ఫోటోని సెట్ అనేది చేసుకోవడం జరిగింది అనమాట. ఈ ఫోటోని మీరు సెట్ చేసుకోవాలనుకుంటే చాలా అంటే చాలా సింపుల్ గా మనం ఒక్క క్లిక్ తో మనం సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట. కాకపోతే దీనికోసం మనం ఒక చిన్న టెక్నిక్ అయితే యూజ్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు చూస్తున్నారు వీడియో, ఈ వీడియో యొక్క డౌన్లోడ్ యాప్ చేయండి, కింద మీకు డౌన్లోడ్ లింక్ అనిపిస్తుంది. ముందుగా ఈ చిన్న అప్లికేషన్ మీ యొక్క మొబైల్ లో మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓన్లీ ఫర్ డిస్క్రిప్షన్ లో మాత్రమే ఉంటుంది. వన్స్ మీరు కింద నుంచి అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్ లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు లో క్వాలిటీ ఉంటుంది అనమాట, కొంచెం మీరు హైలో పంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ప్రతి ఒక్క పర్మిషన్ ని మనం గ్రాండెడ్ గా అలో అనేది చేయవలసి ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు ఆల్ పర్మిషన్ ని గ్రాండ్ గా అలో అనేది చేయండి. వన్స్ అలో చేసిన తర్వాత ఒక్కసారి మీ యొక్క బ్యాక్ బటన్ ని ఒకసారి ప్రెస్ అనేది చేయండి. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా మనకు ఇంకొక స్క్రీన్ కి అయితే ఇది రీడైరెక్ట్ చేస్తుంది. దీంట్లో మనకు చిన్న చిన్న యాడ్స్ అయితే వస్తుంటాయి, మనకు ఫ్రీ అప్లికేషన్ కాబట్టి వీటిని మాత్రం మీరు కంపల్సరీగా ఇగ్నోర్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. అలాంటప్పుడే మన యొక్క డైలర్ లో మనకు కావాల్సిన ఫోటోని మనం సూపర్ గా సెటప్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఆల్ పర్మిషన్ ఇవ్వగానే ఇక్కడ చూసుకోవచ్చు మనకు డైలర్ ఆప్షన్ రావడం జరిగింది అనమాట. వచ్చిన తర్వాత కింద మీకు ఒక అంటే ఐకాన్ కనిపిస్తుంటుంది అనమాట. ఈ ఐకాన్ నాకు క్లిక్ అనేది చేసుకొని ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. పైన మీకు కావాలనుకుంటే దీంట్లో నుంచి మీకు కావాల్సిన పిక్ ని మీరు తీసుకోవచ్చు. అలా కాదు బ్రదర్, మా యొక్క సొంత ఫోటోని మనం సెటప్ చేసుకోవాలనుకున్నప్పుడు సింపుల్ గా ఈ విధంగా క్లిక్ అనేది చేసుకొని క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏ ఫోటోని అయితే మీ యొక్క డైలర్ లో మీరు సెటప్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోని ఈ విధంగా చూస్ అయితే చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత మీరు ఓకే ఆప్షన్ క్లిక్ చేస్తారో లేదో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆ ఫోటో ఆటోమేటిక్ గా మన యొక్క డైలర్ లో సెటప్ అయితే కావడం జరుగుతుంది. మీరు కావాలని కూడా చూసుకోవచ్చు అనమాట. ఆటోమేటిక్గా మీరు ఎవరికి కావాలి ఉంటే వాళ్ళకు మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి కాల్స్ కూడా చేసుకోవచ్చు. మీకు కీప్యాడ్ ఎఫెక్ట్ ఉంటుంది చూడండి, వాటిని కూడా మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి మీకు కావాల్సిన రేంజ్ లో మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. లైక్ దిస్, ఇలా మీకు కావాల్సిన కీప్యాడ్ ఎఫెక్ట్ కూడా మీరు ఒకే ఒక్క క్లిక్ తో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకు అన్ని అప్లై అయితే కావడం జరిగింది అనమాట. దాఫ్టర్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ గా బ్యాక్ అని రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు కాంటాక్ట్ లో కావచ్చు, డైలర్ లో కావచ్చు, ఆటోమేటిక్గా ఫోటో అయితే డైరెక్ట్ సెటప్ కావడం జరుగుతుంది. మీకు కావాలని కూడా మీకు ఇక్కడ నుంచి చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు నా యొక్క డైలర్ చూడండి, వావ్ అసలు అమేజింగ్ లుక్ తో పాటుగా అమేజింగ్ గా నా యొక్క డైలర్ లో ఫోటో అయితే సెటప్ కావడం జరిగింది అనమాట. ఈ అప్లికేషన్ ఓన్లీ ఫర్ డిస్క్రిప్షన్ లో మాత్రమే ఉంటుంది. వన్స్ మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఈ విధంగా నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క డైలర్ ని మీరు కన్వర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.